రైతులను రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మార్క్ ఫైడ్ ద్వారా డీసీఎంఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుల పంటలకు ఉచిత కరెంటుతో పాటు రైతు బీమా, రైతు బంధు, పలు సంక్షేమ పథకాలు పెట్టి తెలంగాణ రైతుల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఈ నియోజకవర్గంలో రైతులు మొక్కజొన్న సాగు చేశారని సీఎం దృష్టికి తీసుకుపోగా వారు వెంటనే స్పందించి నియోజకవర్గంలో 5 మక్కల కొనుగోలు కేంద్రాలను మంజూరు చేశారని తెలిపారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు క్వింటాల్ ధర 1962 రూపాయల వరకు పొందాలని చెప్పారు. తేమ శాతం 14 వచ్చిన తర్వాత కేంద్రానికి తీసుకురావాలని, రైతులు దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రానికి మొక్కలు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరితో పాటు ఎంపీపీలు నూనేటి సంపత్, వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఆడపు శ్రీదేవిరాజు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఓదెలలో కూడా మరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడే ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత పెద్దపల్లిలో, మరి జూలపల్లిలో, తర్వాత సుల్తానాబాద్లో కూడా ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి మొక్కజొన్న రైతులు మరి ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర 1962 రూపాయలు, మరి రైతులు ఏమాత్రం కూడా తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, మరి సరైన తేమతో 14% తేమతోని మరి మొక్కజొన్నలు తీసుకొచ్చినట్టయితే వారికి 1962 రూపాయలు మద్దతు ధరనిచ్చి మరి ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది.